ఓకే, మోడల్ ఏంది? M21. ఏముంది ప్రాబ్లమ్ దీంట్లో? ఆన్ అయ్యి కొద్దిసేపు రన్ అయిన తర్వాత రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అవుతుంది. ఓకే, చేస్తారా దీన్ని ఇప్పుడు? చేస్తా. కాన్ఫిడెన్స్ ఉందా? ఓకే, తీయండి. ఒక్క నిమిషం వెళ్ళా పని, నేను స్టార్ట్ చేస్తా. నేను ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు వర్క్ చేయి, సరేనా? నాకు టోటల్ ఎల్సీడీలో క్లియర్గా చేయాలి, ఇందులో చూసుకోవాలి నువ్వు. ఓకే, వెరీ నైస్. ఓకే, స్టాండ్లో ఫిక్స్ చేసుకో. గ్యాప్ చేసుకున్నావు? గ్యాప్ చేసుకో. ఎల్సీడీలో యూజ్ చేయాలి. కావాలంటే దీన్ని హైట్ పెంచుకో. చేసుకోండి, వెరీ గుడ్. తోడనా గ్యాప్ చేసుకో. మైక్రోస్కోప్లో చూసుకుంటూ చేసుకో బ్రదర్. మైక్రోస్కోప్లో చూసుకుంటూ భయపడదు. మైక్రోస్కోప్లో చూసుకుంటూ చాలా గ్యాప్ చేసుకో. లైట్ ఆఫ్ చేస్తా. ఏం కావాలా? ఫ్యాన్. ఫ్యాన్ వేసుకో. ఇల్లు బంద్ చేస్తా. బంద్ చేస్తావా? బంద్ చేసుకో. అనే ఉంది దాని పక్కకు స్విచ్. ఏది ఇదే సార్? ఓకే, గ్యాప్ క్రియేట్ అయిందా? ఓకే, ఓకే, రైట్. ఎల్సీడీలో మొత్తం క్లియర్గా అనిపించాలి, అంతేనా? నువ్వు మంచిగా సెట్ చేసుకోండి, నీకు ఎట్లా కంఫర్టబుల్ ఉందో ప్రాపర్గా కూర్చో. ఓకే, ఫోర్ సైడ్ లుక్ వచ్చేసి 230 పెట్టుకో. బగల్ వాలా ఈ రైతా భయ్. ఫ్యాన్ బి బంద్ అవురా. ఫ్యాన్ బి బంద్ అవురా. నేను ఊయి బంద్ భయ్యా భయ్యా ఊయి చూడండి. హా, రెగ్యులేటర్ కొ నీచే. ఓకే మామ్. హా, ఠీక్ హై, రైట్. హా, ఠీక్. 230 మే కరో. కెమెరా సైడ్ కా. కెమెరా కు వైసా కర్ రహా హూ. కెమెరా షేడ్ తీసుకో నీచే. ఒక్కొక్క సైడ్ ఒక్కసారి యాస్ మీ కెమెరా సైడ్ కరో. ఇట్లా పెట్టావా? ఇట్ సైడ్ క్లియర్ కావాలి. నోసు. బిజీ కెమెరా డౌన్ చేయండి. ఫ్రంట్ చూసుకో, మొత్తం అయిసినా కలిసి ముందర కనిపించేటట్టు చూసుకో. ఓకేనా? కెమెరా కెమెరా ఆ నీకు ఏమి వస్తుంది కుదరి జాన్లో వస్తుంది. కెమెరా ప్రాపర్లీ క్లీన్ చేసుకో. స్టేట్
పక్కకు బ్లూ ఉన్నట్టు లేపేదాన్ని మొత్తం క్యాప్ పక్కకు పెద్ద క్యాప్ పక్క కింద అక్కడ కింద దాకా కరెక్ట్ అన్నమాట కింద టైట్గా లిఫ్ట్ అవుతుంది లేకుంటే మరి బ్లూ సర్కిట్ క్లీన్ కాకపోతే ఐసీ లిఫ్ట్ కావడంలో డ్యామేజ్ అయిపోతుంది కరెక్ట్ క్లీన్ చేయాలి కింద సైడ్ కూడా ప్రాపర్గా వేసుకో పైన సైడ్ కూడా ప్రాపర్గా వేసుకో ఫోర్ సైడ్స్ కూడా క్లియర్ ఓకే రైట్ వెళ్ళప్ప తీసుకో ర్యామ్ తీసుకో ఇప్పుడు హ్యాండిల్ తీసుకున్నావు ఆ గ్యాప్లో రెడీ పెట్టుకో ఏదైతే గ్యాప్ తీసుకున్నావు అక్కడ వెరీ గుడ్ ఓకే ఆలే కొట్టుకోవచ్చు లేపద్దు లోపలికి వేయాలి సరేనా లేపనికి చూడద్దు లిఫ్ట్ వేయడానికి లోపలికి వేయాలి ఫస్ట్ హ్యాండిల్ లోపలికి వెళ్ళిపోవాలి మొత్తం కొట్టు ఇప్పుడు మొత్తం ఐసీ మొత్తం రౌండ్ నింపుతూనే ఉంటుంది దీన్ని హ్యాండిల్ మూవ్ చేయాలి ఈ టైప్లో అప్పుడు ఓకే రాయక్ వెరీ నైస్ వెరీ నైస్ అరే ఎల్లప్ప సూపర్ ఓకే వెరీ గుడ్ ఉన్నాయి దీని పక్కకి వేసేసాయి ఇప్పుడు హ్యాండిల్తోని క్యాప్ ఉందా క్యాప్లో జరిపేసుకోండి ఓకే హ్యాండిల్ వై ఇట్లా పెట్టేసి దీంట్లోకి వెళ్ళి ఇట్లా లోపలికి ఓకేనా ఈ క్యాప్లోనే వెళ్ళిపోవాలి ఇది వేరే కంపోనెంట్స్ డ్యామేజ్ చేయకుండా ఇట్లా వెళ్ళిపోవాలి ఇంత వెళ్ళిపోవాలి ఇల్లు వెళ్ళిపోయి హల్కా లిఫ్ట్ చేసి వెళ్ళిపోతాను ఓకే 375 రౌండ్లీ కొట్టాలి ఓకేనా గ్యాప్ చూసుకో పర్ఫెక్ట్ కొద్దిగా ఓకే గ్యాప్ చూసుకో పర్ఫెక్ట్ మీకు ఎట్లా కంఫర్టబుల్ ఉంటే అట్లా మార్చుకోవాలి ఎన్సీలో నేర్పించండి ఎట్లా ఓకేనా మంచిగా రౌండ్ కొట్టా ఫస్ట్ కూర్చోడమే చూస్తున్నావు డైరెక్ట్ అందులో పెట్టాక అట్లా ఫస్ట్ రౌండ్ హీట్ కొట్టు మొత్తం హీట్ కొట్టేసి ఫస్ట్ హీట్ మంచి కొట్టు రౌండ్ మెల్ల ఇట్లా బాల్ చిన్న చిన్నగా వస్తున్నాయి అన్నప్పుడు ఒక లైట్గా లోపలికి మూవ్ చేయాలి మంచి కొట్టి ఇట్లా వెరీ గుడ్ అల్గా ఇప్పుడు ఈ బ్లేడ్ మెల్లగా ట్రై చేయకుండా బ్లేడ్ అని చెప్పి చూసుకో గట్టిగా పోతుందంటే వేయద్దు మంచి రౌండ్ హీ కొట్టు అది దగ్గర హీ కొట్టు హ్యాండిల్ మూవ్ అయితే మూవ్ చేసేసాను అయిపోయింది తీసేయి అరే వెళ్ళప్ప నీకు అంత దాకా లోపలికి వేయకు అని చెప్పిన లెఫ్ట్ వేయాల మధ్యలోనే అని చెప్పిన లిఫ్ట్ చేసాయి లిఫ్ట్ చేయి హ్యాండిల్ లోపలికి వెళ్ళిపోయిందా హల్కా ఇట్లా అనేక ఏమన్నా ఈందాక ఎందుకు వచ్చింది హ్యాండిల్ ఈందాక రావద్దు అట్లా ఓకేనా చలో ఓకే రైట్ వెరీ గుడ్ ఇప్పుడు బోర్డ్ క్లీన్ చేసి టకాట క్లీన్ చేసి లోపల హ్యాండిల్ అంత లోపల దాకా కూర్చొని అవసరం లేదు హ్యాండిల్ ఉందా సగం 70% పోయిందంటే కానీ ఇట్లా అంటే మధ్యలో పెట్టు కనిపించాల అట్లా చెయ్యి
कौन सा लाइन का नाम क्या है वो बोलो। कितना वोल्टेज का गरम नहीं हुआ ऊपर का लाइन के ऊपर क्या था बताया तुम मेरे को कौन सा क्या था C514 किधर कनेक्टेड है चार्जिंग लगा के चेक करो बैटरी लगा के चेक कर सकते हो नॉर्मल लेड को मिक्स करा उसमें लपा हां चेस हां ओके नॉर्मल लेड पेस्ट अच्छा ले ले पेस्ट अच्छा ले अब हो गया मिक्सिंग करना ठीक है आप किस होल्डर से कर रहे किस होल्डर कट करके कौन सा भाई रियल पे पोर्ट बना था सीधा पोर्ट नहीं बना मैं तो सब सपोर्ट करके ठीक है वोल्टेज चेक करो पावर के ऑफ वोल्टेज ओके है क्या दिस होल्डर पूरा सबके सबके ऊपर नहीं आ रहा है ना ठीक है पावर जो है पावर एसी को चेंज करो ना एलसीडी में दिखना भाई पूरा मेरे आपका काम हाँ बस चारों तरफ पूरा क्लियर हो गया डिसऑर्डर चारों तरफ मारना लप्पा खा ले सर हाँ चारों तरफ मारते कि कंपोनेंट तक नहीं जाना देखो बस एडजस्ट तक वेरी नाइस नीचे की तरफ इधर हाँ वेरी हाँ राइट ओके छोड़ दे अब साफ कर दे ब्रेस्ट लेके साफ कर दे अच्छा डिनर ले भाई नहीं है क्या उसमें ब्रेस से अच्छा जोर से साफ कर टाइट अच्छा ले जा सर टाइटली साफ कर ओके राइट सर्च कर ब्लेड हैंडल ले 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 लिया हाँ ओके कनेक्ट कर लो 240 का ये ट्रक हाँ कनेक्ट कर लो क्लीनिंग कर दे सारा चीज सर को कुछ नहीं करना
लगा हुआ है, शीशे से शॉर्ट हो जाता, बोल्ट खराब हो जाता, बिना कुछ लगाए चेक कर लो। वो छोड़ दे, बीच में कर, बीच में। हाँ डालो, हाँ डालो उसमें। पहले बीपीएस बीपीएस सब चेक कर लिया क्या? स्नैप बोर्ड भी चेक कर रहा क्या तू? कस्टमर का बोर्ड है, स्नैप बोर्ड है। కింద అట్లాంటిది ఒకటి ఉన్నది చూడు, కింద ఒకటి, మధ్యలో ఒకటి ఉన్నది చూడు, కింద 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 అంటే అటు సైడ్ అక్కడ ఒకటి ఉన్నది చూడు. ఓకే రైట్, ఇటు సైడ్ కింద కింద క్యాప్స్ దగ్గర ఉన్నది చూడు ఒకటి, అది కూడా చనిపేసి ఓ కాయిల్ లేచింది, అది ఉండదు అట్లనే, దాన్ని మళ్ళీ పెట్టచ్చు. కింద ఎల్లప్ప కింద కింద అని చెప్తున్నా ఆడ, అదే అదే కాయలు మళ్ళీ అడ్జస్ట్ చేయాలి దాన్ని. ఓకేనా? ఇప్పుడు ఉండని ఫస్ట్ ఏం చేయు, యో అక్కడ రెండు క్యాప్ ఉన్నాయి చూడు మిస్ అయినాయి, క్యాప్ నతకబెట్టేసేయాలి రెండుని, కొంచెం బాగా క్లీన్ చేసి అలా గ్లూ క్లీన్ చేసి ఐరన్ తో ఫస్ట్ లైట్ పెట్టుకొని రెండు నతక పెట్టేసి క్యాప్. दो तरफ कर, पहले एक किधर तरफ का लाइन पॉजिटिव लाइन है देख लेना, ये किधर तरफ एम्पियर हाई ले रहा है उसके अंदर, वो देखना दो तरफ करके देख, इधर कर उधर कर, समझ नहीं आया ठीक है कर कुछ है।
कर लेते उसको रहने दो ऐसी छोड़ो इधर ऐसी स्टैंड ले लो ऐसी का स्टैंड और एक रहता है आपके पास ये बगल में है देखो ठीक है बस नॉर्मल रेट में देखो उसके अंदर पहले उसको प्रॉपर सेट कर लो थोड़ा कैसा सेट होता है ऐसा उसके अंदर मिक्स करो पेस्ट अच्छा कैसा लगा रहे मतलब पेस्ट थोड़ा ले लें सब साइड में जाना हो पेस्ट एक ही जगह लगा के छोड़ देना हाँ बस है बस ले लें
टगर सारा मिक्स कर दें, सभी बॉल्स के ऊपर टचअप करा दें। ओके बिल्कुल अच्छा लेफ्ट उसके अंदर हाँ लगा के घुमा हेड ऊपर की तरफ चिपक रहा, नीचे थोड़ी जा रहा लेफ्ट तेरा। ठीक है राइट छोड़ दे, अब डिसऑर्डर ले ले। डिसऑर्डर के साथ एक राउंड पूरा ऊपर ऊपर घुमा दे, फोर्स नहीं देना, हल्का हाथ ही घुमाना। बीच में रखना उठा डिसऑर्डर నేను చెప్తున్నా కొద్ది ఫాలో కా నా మాటలు విను ఓకేనా, ప్రెషర్ మంచిగా క్లీన్ చేయి, కిన్నర్ మంచిగా తీసుకో, ఇంకా మంచిగా గట్టిగా క్లీన్ చేయి, ఓకే రైట్ ఉంది, ఇప్పుడు బ్లో తీసుకో, రెడ్ హ్యాండ్ తీసుకో, రైట్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తా ఒక్క సైడ్ నుంచి స్టార్ట్ చేయి ఇలా వెరీ గుడ్ వేసి మధ్యలో రావాలన్నా కొంచెం డౌన్ కావాలి ఓకే వెరీ నైస్ क्या हुआ निकला तुम्हारा मुझे चल मिला नहीं मिला हाँ उसको 1.8 बोल दिया इनपुट किया सर हाँ कहीं भी नहीं हीट हो रहा गर्म हो रहा नहीं सर नहीं नहीं हो रहा कुछ भी ठीक है तो पावर उतार के चेक कर पावर उतार के हाँ जो लाइन पावर से ही आता पहले पावर से ही देख ले ठीक है और उसके अंदर कितने कितने कैप लगा हुआ है देख लिया दूसरी जगह पीछे की तरफ देखो पाइप जाम हुआ क्या एक बार पाइप देखो पाइप जाम हुआ क्या कुछ మిడిలో చెయ్యి కింది నుంచి పక్కకి జరపాలా లొకేష సారీ ఏం పేరు నీ పేరు ఎల్లప్ప ముందుకు వచ్చేయాలి ఇంకా ముందుకు వచ్చేసేయాలి కింది సైడ్ వచ్చేసేయాలి టగటగటగటగటగటగట వెరీ గుడ్ స్పీడ్ ఉందా వెరీ గుడ్ ఓకేనా రైట్ లేకపోతే పని సైడ్ కొనా సైడ్ ఇక్కడ కొనా సైడ్ ఉంది చూడు కొనా సైడ్ ఆడుకోనా కొంచెం మలుపుకొని చెయ్యి హ్యాండిల్ మలుపుకో స్పేస్ మలుపుకో అడ్జస్ట్ మలుపుకొని ఆ సైడ్ ఒకసారి అని అడ్జస్ట్ మొత్తం కొట్టే ఒకసారి అట్లాగా ఇట్లా రా ఇట్లా వచ్చి ఇట్లా హెచ్చిపోయేటప్పుడు ఈ హెచ్చు అంటే
अच्छा से सब सब फुट अच्छा पोना भी सोच रहे एक ही बार में लाइट प्रेशर देना लाइट प्रेशर ज्यादा हो जाए लाइट ओके सभी जगह टच अप होना ठीक है इधर साइड आ जा हाँ राइट खत्म कर दिया छोड़ दिया फिर से अच्छा क्लीन कर किन्नर अच्छा उठा गरीब थोड़ी है कितना अच्छा ले देख सर देख ये डिसऑर्डर तेरा लगा है ये कोने पूरा इसी मानना ठीक है लगा लगा पहले साफ कर थोड़ा हाथ के साथ किन्नर हो गया एक ही बार में सब जो तरफ करना है उस तरफ कर ले माइक्रोस्कोप में देख अच्छा दिखता कोने में उधर ऊपर कोने इधर था एडजस्ट कर लेना इसको ఇప్పుడు జస్ట్ దీన్ని ఏం చేయి బ్రష్ తీసుకో బ్రష్ తీసుకొని ఫ్రీ చేయి ఉంచు సాఫ్ కావాలంటే హ్యాండ్ క్లాప్ ఐస్ క్లాప్ కింద అనిపిస్తే హ్యాండ్ క్లాప్ ఓకే అండ్ ఉండదు ఇట్లానే ఉండాలి ఓకేనా అండ్ సిపియు బ్రష్ తీసుకో
क्लीनर तो नहीं निस्ता हूँ क्लीनर बल्ला नॉन चुप तो हैंडल ये हाँ मदर को देख के निकाल दिया वो लास्ट जरा ये अधीश को शेर भाई शेर भाई ये ड्यूल डेकर क्लीनर वाला बॉक्स दे रहे डब्बा कौन बना रहा ठीक है व्हाइट और बॉटल है क्या किसी का दे दिया सर दे दिया अब एक फोर साइड प्रॉपर लिखेंगे मतलब ऐसी कमी कल గట్టి ఒత్తకు అట్లా పీక్స్ట్ కదలకుండా మైక్రోస్కోప్ అడ్జస్ట్ చేసుకోండి మంచి కనిపించాలి మైక్రోస్కోప్ చూడు మైక్రోస్కోప్ చూసుకో మంచి ఫోర్స్ మంచి క్లీన్ చేయి ఎల్సీడ్ కనిపించేటట్టు పెట్టుకో మళ్ళా ఎల్సీడ్ కనిపించే ఫోర్ సైడ్ లో కంప్లీట్ గా చెక్ కర్లే స్విచింగ్ చెక్ కర్ డీసీ కేంద్ర స్విచింగ్ క్యా స్విచింగ్ 7.2 లేదు 7.2 రైతా క్యా 7.2 0072 0.0 70 में आ फोर चेक कर ले सर वोल्ट तो नहीं दिखा रहा सर एक पे दिखा रहा है एक लेग पे नहीं दिखा रहा है एक पे 1 पे डाल नहीं वो वोल्टेज नहीं ये पोर्ट पोर्ट यहां पे कनेक्ट करो लगाओ इसमें यहां पे कंप्यूटर को कनेक्ट करके पोर्ट चेक करना है एक बार बैटरी निकल गई बैटरी निकल गई पोर्ट लगाना विदाउट एमएमसी डायरेक्ट पोर्ट बनाना चाहिए पोर्ट ओके हो गया अब बस एमएमसी लगाओ सेट ऑन हो जाओ यही तो चेक है अच्छा जोर से लेना मस्त प्रोग्रामिंग तो पूरा देखते कोई भी होल के अंदर ब्लू नहीं रहना है इल्ला पाटला क्लीन जाए ना सर लगे सर का नहीं लग रहा ब्रश में तेरा दे रहा उसको ब्रश उसको लग रहा सर का नहीं लग रहा मैं वो ये लगता ब्रश नहीं लग रहा क्या उसको नीचे सर थोड़ा साफ करो किस कलर करे जैसा लग रहा है कल करने के नहीं नीचे मार रहा हूँ ब्रश को ना अब छोड़ दो अब हो गया ठीक है हाँ जूम करें एक बार
देखें फोन को, ऐसा बता लेते हैं हमें, ठीक है, कहाँ से स्टार्ट करा आप देख लें, देखिए फोन को नीचे कर लेते हैं आईसी ऊपर के तरफ। हाँ इधर आंधे सामने, हाँ इधर साइड बहुत ब्लू है देख इधर, ठीक है एक मिनट బాటిల్ పట్టుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉన్నాయి మనం వాటర్ పడతాం కదా స్విచ్ంగ్ స్టక్ అప్ హోర స్టక్ స్విచ్ంగ్ డిసి కా రీడింగ్ దేఖ యహా పే కుచ నీ హోసే తుమ్హారా సిపియూ హీట్ పడ గయా తుమ్హారా హీట్ నికాలనే మే అభి మేము నికాలనే మే పహలే క్యా కండిషన్ పహలే క్యా కండిషన్ మే థోడా రెడీ రెడీ బహుత్ దిన సే పడా థా పహలే తుమ్ చెక్ నీ కియా క్యా డేట్ టు డేట్ థా కిస్ కండిషన్ మే డేట్ నీ వో చెక్ కియా నా సర్ నీ ఇదర నీచే కొన బోల్ రా గ్యాప్ లేనా హై తో లేకే ఆ జాఓ భాయ్ సబ్ లోగ్ ఏక హీ బార్ జాకే ఆప్ వేరే క్యా హాన్ చారో తరఫ ఐసీ లగా ఏయ్
वीडियो कितना जीबी का हुआ होगा वो देख रहा था। ये प्रेशर है, पहली बार कर रहा है इसको, इतना इतना चीज तक यहाँ तक खींचे। हाँ
पहले से कुछ करके आते ना उन लोगों के लिए जल्दी हो जाता था। कुछ करेंगे नहीं सर। हाँ कुछ करेंगे ना, कुछ नहीं करके 10 दिन के अंदर इतने तक रिजल्ट जो आना उतना इजी समझे नहीं। इतने लोगों में सब बना ले सकते 70% पहले क्यों स्टेंसिल देना स्टेंसिल दे देना। हाँ किस बोल रही है शायद जाके आ जाओ भाई, फिर बाद में जाना नहीं। ये तो तुम सब आने के बाद ही डालने लगा, तुम मैं रेडी कर दूंगा। अभी खाली कुछ नहीं कर रहे, क्लीनिंग कर रहे हो। क्लीनिंग करके रेडी करके रखता है बंदा। तुम लोग सब आने के बाद ही डालने लगा। फिक्सिंग तुम्हारे सामने जो होगा ठीक है, फिक्सिंग तुम्हारे सामने करा। कितना लाइटर मच कर ప్రాపర్ మిడిల్లో పెట్టుకో, బాల్స్ అన్ని కూడా ప్రాపర్ మిడిల్లో వచ్చినట్టు ట్యూజర్ పెట్టుకో రెడీగా. పీపీడీ అప్లై చేసుకో, హ్యాండిల్కి రెడీ ఉంది పీపీడీ హ్యాండిల్. ఒకసారి ఫస్ట్ హీట్ కొట్టేసిన తర్వాత ఏం చేయాలా, నెక్స్ట్ కొంచెం పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ముట్టాలి సరేనా. క్లాత్ ముంచుకో, ఒకసారి క్లాత్ తీసుకో
हेयर थोड़ा मोटी है टू फोर्टी बी टू नॉन हेयर थोड़ा मोटी हेयर वॉट फॉरवर्ड कॉलेज స్టాప్ చేసి ఆ నుంచి కంటిన్యూ అవుతుంది ఆ నుంచి సిపిలు తీసుకొని ఒకసారి ఎల్సీడీలో చూపెట్టి పక్కకు పెట్టేసి పేస్ట్ ఉంది లేదు బ్రెస్టోన్ బ్రెస్టోన్ డిన్నర్ ఇది బ్యాక్ సైడ్ డిన్నర్ నార్మల్ మిక్స్ చేసి ఆ తర్వాత సేమ్ మెథడ్ యా సూరత్ తుమ్మి కర్తే హా సర్ కర్తే తుమ్మి హా కర్తే నా సర్ హా కరావు తుమ్హారే సర్ బిల్కుల్ బిల్కుల్ సర్ కరావు చాలు సెట్ హై మేరే పాస్ మే బోల చాలు హై తో నా బనా కరావు తుమ్హారే సేమ్ కరావు ఠీక్ హై నా సర్
ఒకటి ఇంకో కప్లో మూడు తీసుకున్న కింద పోసుకొని తీసుకొని వచ్చేసి ఇక్కడ గలీజ్ అవుతుంది లేదు వీడికి వచ్చి పైన పోసినా సరే కింద తీసి మిగతాది కింద ఇచ్చేసి వాళ్ళు ఉన్నారు కదా కింద సైడ్ సాల్వ్ చేయాలి కింద సైడ్ సాల్వ్ చేయాలి మొత్తం సాల్వ్ చేసి సాల్వ్ చేసి మొత్తం డిసైడ్ అవుతుంది కదా ఖాళీ ఏరియాతో ఇట్లా ఇంకా మిడిల్లో పెట్టు సైడ్ టచ్ కావాలి సైడ్ అంత షేప్ వస్తుంది ఒక్కసారి ఇట్లా బస్ చాలు మిడిల్లో పెట్టాను స్టెన్సిల్ సెట్ చేసుకో ఫస్ట్ స్టెన్సిల్ సెట్ చేసుకో ప్రాపర్లీ ఓకే ప్రాపర్లీ సెట్ చేయి కింద సైడ్ కూడా చూడు క్రాస్ ఉన్న చూడు బయట సైడ్ రైట్ చిప్పుడు పెట్టి
थोड़ा पेश ले लो सेम हेयर हीट अंत पेटा सर हीट डाउन चेयर कुछ 240 जस्ट చూసిన కొద్దిగా హల్కా చేసేయాలి
రౌండ్ ఎయిట్ కొట్టి ఫ్యూజర్తో ఎప్పుడైతే కూర్చున్నదనిపించాడో జస్ట్ మిడిల్ నుంచి ఇక్కడ నుంచి
మిడిల్ నుంచి లైట్గా అంది కమ్ముతుంది అంటే అంది అని ఎప్పుడైనా మిడిల్లో మొత్తం కొంచెం స్లో కొట్టుకుని లైట్గా అంది కమ్మిందా కమ్మి రైట్ వితౌట్ ర్యామ్ చూపెట్టు ర్యామ్ 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 పైన చూపు లేదు అది కాదు పైన ఇన్లా వితౌట్ బోర్డు చూపించు ఓకే డన్ చార్జర్ కనెక్ట్ చేయు చార్జర్ ఇక్కడ పక్కగా ఉంది ఓకే కేబుల్ ఎన్నో నెంబర్ మీద ఉంది 4th నెంబర్ బ్యాటరీ పెట్ట అవసరం లేదు ఓకే ఎంత తీసుకుంది 0.1 ఓకే 0.1 తీసుకుంది ఓకే ఎల్లప్ప సిపి ఓకేనా ఇది 100% ఓకే ర్యామ్ వేసి ఆన్ అయిపోతుందా సెట్ ఇది ఓకే రైట్ ఏషి ర్యామ్ ఫిక్సింగ్ కా దేఖ్ లో ఇధర్ దేఖనా హై తో కిసీ కో అవసరం లేదు కింద ఓకే పేస్ట్ పెట్టా పేస్ట్ మిడిల్లో రాలా బోర్డు ఓకే లేదు దాన్ని నేను కనిపించడానికి మిడిల్లో పెట్టి మన ఎల్సీడీలో బ్రదర్ మొత్తం పెట్టి సైడ్లలో పెట్టి చేతితోని ఇట్లా ఏక్ మినిట్ ఒక పెళ్ళి దేకి చేతితో ఇట్లా వేసి ఓకే పేస్ట్ అన్ని సైడ్లో వచ్చిందా చూడు ఇటు సైడ్ ఇట్లా పేస్ట్ ఇద్దరు చూడు ఓకే ఇప్పుడు పెట్టు ప్రాపర్ ఐసీకి ఈక్వల్గా ఫిక్స్ చేసుకో
फोर साइड एडजस्टमेंट पैन साइड कोनाला एरो जोड़ो एरो मार्क जोड़ो ओके वेरी नाइस ओके राइट उन्ना रे उदेश ओके 350 ला राउंड हिट कोटो बायर स्टेट रेट को दिया ओके राइट अल्लाह बहुत देश अब इसको क्रॉस करके बताओ ओके क्रॉस जैसे पैन एलसी ले पेट कल क्रॉस जैसे पैन गैप मिडिल गैप ओके पही जो पेट ओके जूम ओके निमिष थोड़ा पै गया ना ओके वेरी गुड बैठ गया ये यस सर ठीक है चलो एक बार फोन को थोड़ा ठंडा कर दो चलो आप कैसे लग गया चना कुछ नहीं ठंडा हवा ऐसा करो कुछ नहीं होता अगर आम नहीं हुआ तो हल्का झटका लगा देंगे मगर अभी नहीं जय चेक करो Yes, एक बार एल्ला पर ऊपर उठके बताओ एल्ला पर सबको बताओ ओके ऑन हो गया यस सर लाइव बनाया बंदा यस सर हां पूरा काम करा यस सर ओके एक्सीलेंट ओके एल्ला पर कुछ किधर से एल्ला पर आप నేను వికారాబాద్ నుంచి వికారాబాద్ నుంచి ఎలా అనిపిస్తుంది డ్యూయల్ టెక్కర్ చేసుకున్నాను లైవ్ లో చాలా మంచిది సార్ మీ సపోర్ట్ కూడా చాలా మంచిది అన్న మాకు ఓకే హిందీలో చెప్పు హిందీ రాదా ఓకే ఓకే ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ ఓకే ఒకసారి చూపించు టోటల్ ఆన్ అయిపోయిందా మొబైల్ ఆన్ అయిపోయింది ఓకే ఓకే టోటల్ ఆన్ అయిపోయిందా టోటల్ వర్కింగ్ ఉంది కదా మొబైల్ వర్కింగ్ ఉంది సార్ ఓకే కస్టమర్ మొబైల్ ఇది కస్టమర్ మొబైల్ సార్ ఓకే ఫస్ట్ టైం చేసినావు ఫస్ట్ టైం చేస్తున్నా సార్ ఇంతకు ముందు వర్క్ ఏం చేస్తుంటావు నువ్వు ఇంతకు ముందు జస్ట్ ఏంటంటే బోర్డులు కెపాసిటర్లు తీసేయడం షార్ట్ ఉంటే ఎన్ని రోజుల ట్రైనింగ్ తర్వాత ఈ రిజల్ట్ దొరికింది అన్ని చేయగలుగుతావు డేట్ లో ప్రాబ్లమ్ స్కీమాటిక్ డయాగ్రామ్ రీడింగ్ హ్యాండ్ స్కిల్ ప్రతి ఒక్కటి ఎలా చెప్తున్నారు ఇక్కడ చాలా బాగా చెప్తున్నారు సార్ సాటిస్ఫై ఉన్నారా మీరు ఇక్కడ నుంచి సాటిస్ఫై ఉన్నారా మీరు ఇక్కడ మంచిగా సార్ ఇక్కడ ఓకే ఎవరైనా రావాలి అనుకుంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాం ఇక్కడ ఖచ్చితంగా మీకు ఏం ఐడియా లేకపోతే ఫోన్ ఫిక్స్ రావాలి అన్ని ఇక్కడ ఏది అయితే మీరు లాస్ అవుతున్నారో అక్కడ షాప్లలో కూర్చొని ఇక్కడ అన్ని పర్ఫెక్ట్ గా నేర్పుతారు ప్రతి ఒక్కటి ఓకే నుండి ప్రాక్టికల్స్ వరకు ఓకే కంగ్రాట్స్ కంగ్రాట్స్ ఎల్లప్ప ఎక్ బార్ ఎల్లప్ప కలియే జోర్దార్ తాలియా బాయ్ ఓకే థాంక్యూ గుడ్ జాబ్ अच्छा ये सब लोग कर सकते हैं ना तुम भी yes, सब लोग कर सकते ना ऐसा नहीं कि कोई अकेला बनाया सब लोग खाली बैठे हुए हैं ऐसा कुछ है क्या नहीं, सब बना सकते हैं ना ओके
థ్యాంక్ యూ.